చివరికి వచ్చేప్పుడు కొంతమంది జెన్యున్గా ఉండి హెల్ప్ చేసి చేసిన వాళ్ళు, కానీ వెరీ ఫ్యూ మెంబర్స్. ఇవాళ రోజున మళ్ళీ వాళ్లే పరిగెత్తుకొస్తున్నారు. ఈయన కూడా ఇదివరకు ఇట్లా కాకుండా కొంచెం దగ్గర ఎంతమంది ఉంచాలి, ఎంతమంది డెఫినెట్గా. అందుకని ఎవరిని దగ్గరికి తీసుకోవాలో, ఎవరిని దూరంగా పెట్టాలో జాగ్రత్తగా చూసుకొని చేస్తారు. మంచి నిర్ణయాలని సార్, ఆగస్ట్ నెల వచ్చిందంటే సినిమా ఇండస్ట్రీకి ఒక పండుగ, ఎందుకంటే ద గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుక దేశవ్యాప్తంగా చేసుకుంటారు. ఇంకా ఆయన లెజెండ్, ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మీతో చిరంజీవి గారు మంచి అనుభవం. చిరంజీవి గారి గురించి ముఖ్యంగా చెప్పాలంటారండి, చాలామంది ఆర్టిస్టులకి ఫాదర్ ప్రొడ్యూసరు, లేకపోతే ఫాదర్ హీరోయో, లేకపోతే ఒక స్టూడియో ఓనర్సో, ఓ డిస్ట్రిబ్యూటరు, ఇట్లా రకరకాల బ్యాక్గ్రౌండ్స్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ చిరంజీవి గారు అనే వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. వాళ్ళ కుటుంబంలో ఎవరో లేరు, వాళ్ళ నాన్నగారు కూడా చిన్న పోలీస్ ఆఫీసరు, అంతకు తప్ప ఇది లేదు. అలాంటి వ్యక్తి సినిమాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి మెడ్రాస్ వచ్చి ఏదో ఇంకా 5 డిగ్రీస్ చదవమని ఫాదర్ చెప్తే, నాకు సినిమా ఇది ఎక్కువ, నేను వెళ్ళి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరతానని మెడ్రాస్ వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. అప్పుడు మేము నా సినిమాలు రిలీజ్కి ముందు మేము షోలు వేస్తూ ఉండేవాడు. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కుర్రాళ్ళందరూ వచ్చేవారు. సార్ షో వేస్తారు కదా, మేము కూడా చూస్తూ ఉండేది. ఆగండి, అవి వెయిట్ చేయడం కాసేపు, అందరూ మనం పిలిచే గెస్టులు అందరూ కూర్చున్నారా, మిగిలితే కూర్చున్నారు అని చెప్పి అట్లా ముందుకెళ్ళి కూర్చోండి అలా పంపించేవాళ్ళం. అలా వచ్చిన వాళ్ళు చిరంజీవి గారు కూడా ఉన్నాడు. ఓకే, కానీ అసలు మనవూరు పాండవులతో మాకు బాగా ఆత్మీయత పెరిగింది. మేము 5 గురం కదా, మనవూరు పాండవులు అంటే నేను ధర్మరాజు, బీవుడేమో ప్రసాద్ బాబు, అర్జునేమో చిరంజీవి గారు, నకుళ్ళు సహదేవం వాళ్ళు విపరీతంగా కలిసి ఉంటే మా అందరికీ కలిపి ఉండేది షూటింగ్, లేకపోతే నాకు ఒక్కటి సపరేట్గా ఉండేది, సపరేట్ ట్రాక్ ఏమి లేదు, లవ్ ట్రాక్ కానీ ఇట్లాంటిది కానీ. షూటింగ్ ఉన్న రోజులు అందరం కలిసి అక్కడే ఉండేవాళ్ళు. అక్కడ ఊళ్ళో గుర్రం ఉండేది, ఆ ఊరు మున్సిపల్ గారికి ఒక గుర్రం. ఆయన గుర్రం ఆయన అడిగితే వరది ఎక్కడ అన్నాడు. మేమందరం ఎక్కడంటే భయపడ్డాం. చిరంజీవి అసలే ఫస్ట్ టైం లైఫ్లో ఎక్కడో గుర్రాన్ని ఎక్కేసేసి మొత్తం స్వారీ చేసి వచ్చాడు. ఊళ్ళో ఆయన ఏంటి ఈ డేరింగ్ అనుకున్నాం. తర్వాత అన్నయ్యని పిలిచేవాడు అప్పటి నుంచే. అన్నయ్య మీరు ఏదైనా మ్యూజిక్ అయ్యండి, నేను డ్యాన్స్ చేస్తానని వాడు. ఏది ఇష్టం వచ్చింది అండి, వాడు పాట అక్కర్లేదు, అక్కడ ఇంగ్లీష్ మ్యూజిక్ అయినా వేయండి, దానికి రిథమిక్గా నేను చేస్తాను అని అది ఆన్ చేసి టేప్ రికార్డులు కదా, అప్పుడు టేప్ రికార్డ్ ఏదో చూసి ఆన్ చేస్తే టక 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 డ్యాన్స్ చేసేవాడు. అది శాస్త్రీయం కాదు, ఏమి కాదు, రిథమిక్గా ఉంటుంది అంతే. సంగీతానికి రిథమిక్గా చేసే డ్యాన్స్ చేసేవాడు. ఓకే, బ్రహ్మాండంగా చేసేస్తున్నాడు. కన్ను చూస్తే అద్భుతమైన కన్ను. చిరంజీవిలో ఎసెట్ ఏంటంటే అతని ఎసెట్ హైలైట్ ఐ, ఆ కన్నుతో ఇట్లా చేసి చూశాడంటే ఎదరు మనిషి ఊడిపోవాల్సింది. ఇంత గొప్ప టాలెంట్, స్వయం కృషి, స్వయం కృషితో వచ్చిన హీరో చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారితో విశ్వనాథ్ గారు స్వయం కృషి అని సినిమా కూడా తీసినందుకు నిజంగా స్వయం కృషితో పైకి వచ్చేవాడు. ఎవరు లేరు, బ్యాక్గ్రౌండ్ లేరు, ఎవరు హెల్ప్ చేసిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. అలాంటిది ఇవాళ రోజున ఒక ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారికి ఎంత పాపులారిటీ వచ్చింది, అంతకంటే ఎక్కువ పాపులారిటీ తీసుకోగలిగాడు. అంత పాపులారిటీ లేకపోతే మధ్యలో 10 సంవత్సరాలు రాజకీయాల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ సినిమాలు చేసుకోవాలి, మనకి రాజకీయాలు వద్దులే, మన సినిమాలు మనం చేసుకుందామని అనుకొని 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి సినిమాలో హీరోగా ఇచ్చేస్తే అందరూ అనుకున్నాం 10 ఏళ్ళు గ్యాప్ వచ్చేసింది, ఫేస్లో కూడా తేడా వచ్చేసింది, మళ్ళీ ఇదొరకు లాగా డ్యాన్స్ చేయలేడు అది ఇది అనుకున్నాం. సినిమా చూస్తే డ్యాన్సులు మళ్ళీ కొత్త కుర్రాడు చేసినట్టు చేస్తాడు తప్ప అసలు ఎక్కడ ఇది పోలా. 10 సంవత్సరాలు గ్యాప్ వచ్చినా కూడా ఏమీ పోకుండా సార్, పెద్దవాళ్ళంటే ఆ రెస్పెక్ట్ చాలా మొదటి నుంచి ఉండేదండి చాలా గౌరవం. ఇవాళకి కూడా ఇప్పుడు మరి ఆయన చాలా పెద్ద హీరో, ఆయనతో పోల్చుకుంటే నేను చాలా తక్కువ. అన్నయ్య అని పిలుస్తాడు ఇప్పటికి, అంత గౌరవిస్తాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే అన్నయ్య నేను కొంచెం బిజీలో ఉన్నాను, నేనే చేస్తాను మళ్ళీ మీకు అని మళ్ళీ ఆయనే చేస్తాడు. ఓకే, లేకపోతే బాగా రేపు ఫ్రీగా ఉంటే రాకూడదు, లంచ్ అందరం కలిసి కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుందాం అనేవారు. దాని తర్వాత గ్యాంగ్ లీడర్, తర్వాత గ్యాంగ్ లీడర్లో కూడా మళ్ళీ అన్నయ్య తమ్ముడు. సరే, అంత గ్యాప్ వచ్చింది కదా మన ఊరు పాండవులకి, గ్యాంగ్ లీడర్కి చాలా గ్యాప్ వచ్చింది. అప్పటికి స్టార్ అయిపోయాడు, ఇప్పటికి మెగాస్టార్ అయిపోయాడు. సో ఆ డిఫరెన్స్ కనిపించిందా ఆ రోజు? గుర్రం స్వారీలు సరదాగా మీరు ఏదో టేప్ రికార్డ్లో పాట వేస్తే సరదాగా డ్యాన్స్ చేసి ఆడి పాడి ఆ చిరంజీవి, మెగాస్టార్ గ్యాంగ్ లీడర్గా
ఉన్న చిరంజీవికి ఆ డిఫరెన్స్ మీరు గమనించారా? డిఫరెన్స్ అంటే ఒక కాన్ఫిడెన్స్, అప్పుడు లేని కాన్ఫిడెన్స్, తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్, మనం చేయగలం, మనకి మంచి రికగ్నైజేషన్ వచ్చింది, మనకి మంచి క్యారెక్టర్ వస్తున్నాయి, మన సినిమా సక్సెస్ అవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఆయనలో వచ్చింది తప్ప, మనిషి ఇండివిజువల్గా చూసుకోవాలంటే ఆ రోజున ఎలా ఉన్నాడు, ఇవాళ అలాగే ఉన్నాడు, తర్వాత ఎంత హెల్పింగ్ అండి, కుస్తీ కాస్తి కాదు. ఐ బ్యాంక్ పెట్టాడు, బ్లడ్ బ్యాంక్ పెట్టాడు. బ్లడ్ బ్యాంక్ అనేది ఇవాళ మరి ఆ ఫ్యాన్స్ కానీ ఇది కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎంతమంది బ్లడ్ ఇస్తున్నారు, ఆ ఇచ్చిన బ్లడ్తో ఎంతమంది ప్రాణాలు రక్షించగలుగుతున్నారు, ఐ బ్యాంకులో ఎంతమంది వెళ్ళిపోసే ఇస్తాంటే ఎంతమందికి దృష్టి రాగలుగుతుంది, ఆ రక్తంతో ఎన్ని ప్రాణాలు కాపాడగలుగుతున్నాడు, వాళ్ళు ఇచ్చే కళ్ళ కళ్ళ నేత్రదానంతో ఎంతమందికి చూపు రగలుగుతుంది. మరో జన్మే పునర్జన్మ. ఇవన్నీ చేస్తున్నాడు, ఇవన్నీ చేసింది ఆయనే కదా. దీనికి అంతట్లో ఎవరి దగ్గర చందా ఒక రూపాయి ఇవ్వండి మీరు అని అడిగేది కదా. తన సొంత సంపాదన నుంచి ఆయన అక్కడ ఐ బ్యాంక్ కట్టించిన, ఇంకోటి కట్టించినా చేసిన అన్నీ అయింది. అలాగే ఇవాళ ఇండస్ట్రీలో కూడా అసలు ఆయన చేసే దానాలు ఇన్ని అన్నీ కాదండి, బయట ఎవరికీ తెలియదు. మొదటి నుంచి కూడా చేసేవారు సార్? మొదటి నుంచి కూడా చేసేవాడు, ఇప్పుడు బాగా ఇంకా బాగా చేస్తాడు. చాలామందికి ఇండస్ట్రీలో దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇవాళ రోజుకు కూడా ఇంకా ఏ వేషాలు వస్తాయి మనకి, అది వస్తే మన జీవితం బాగుంటుంది అనుకుని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటలైజ్ అయ్యటం కానీ, పిల్లలు చదువు చెప్పించుకోలేకపోవడం కానీ, ఇట్లాంటి ఏది వచ్చినా కూడా తనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తే అని ఏ రాజా రవీంద్ర ఉన్న పిలిచి ఇదిగో కామ్గా తీసుకెళ్ళి కవర్ ఇచ్చేసిన, తను కూడా వెళ్ళి ఇవ్వడు, వాళ్ళు పిలిపించుకొని కూడా ఇవ్వడు. గుప్తదానం అట్లా ఎంతమందికి ఎంత దానాలు చేస్తాడో చెప్పడానికి. సార్ ఏమనిపిస్తుంటారు సార్ ఇలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో అంటే ఒక పర్ఫెక్షన్ ఉన్న వ్యక్తి. అందుకనే ఒక రోజున ఏదో ఇట్లా ప్రెస్ మీట్లో ఏదో జరుగుతాయి, ఆ రోజున నేను అన్నాను చిరంజీవి గారు ఇదివరకు డివిఎస్ రాజు గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ, రామానాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ, పిఏపీ సుబ్బారావు గారు అందరూ ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో పెద్దగా ఉండి ఏదైనా ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే వాళ్ళందరిని పిలిచి వాళ్ళ దగ్గర కూర్చొని అన్నీ సెటిల్ చేసేవారు. నిర్మాతకి నిర్మాతకు వచ్చినా, నిర్మాతకి ఆర్టిస్టులకు వచ్చినా, నిర్మాతకి ఎన్నో టెక్నీషియన్స్కి వచ్చినా, నిర్మాతకి ఎన్నో లైట్ ప్యాన్స్ వీళ్ళకందరికి ఫెడరేషన్ వాళ్ళకి వచ్చినా, ఇవన్నీ కూడా ఆయనే చేసేవాడు. ఇవాళ రోజున ఎవరు వాళ్ళందరూ వెళ్ళిపోయారండి, ఇవాళ రోజున ఏది వచ్చినా ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. మీరు ఆ పెద్దరికం మీరు తీసుకుంటే బాగుంటుంది కదా అంటే నాకు వద్దు లేదు, మీరు వద్దంటానికి లేదు, మీరు ఏమైనా సరే చేసుకోవాలి, ఏదో ఒకటి ఇండస్ట్రీ కోసం ఒకటి ఉండాలి కదా. మనకు ఏదైనా సమస్య వచ్చిందంటే వెళ్ళి చెప్పుకోవడానికి, లేదంటే వాళ్ళని వెళ్ళి పిలిచేసి ఏదైనా కాంప్రమైజ్ చేయడానికి కూడా ఒక ఫిగర్ కావాలి. మీకు యాజ్ ఏ హీరోగా ఎంటర్ అవ్వడం తర్వాత మళ్ళీ అంత ఊపు వచ్చేది మీకే, కాబట్టి మీరు ఒప్పుకోండి అంటే మొత్తానికి ఒప్పుకున్నాడు ఆయన. ఒప్పుకున్నాడు, అనౌన్స్ చేసాం, అన్నీ అయిపోయినాయి. కానీ ఎక్కడో ఆయనకి మనసు చెవుకుమంది, ఏదో సందర్భం ఎవరో ఏదో మాట్లాడిందో లేకపోతే ఏదో వచ్చింది, అది ఏం జరిగిందని నాకు కూడా తెలియదు, నాకు కూడా చెప్పలా. ఒకరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసి ఇండస్ట్రీ పెద్దగా ఉండదలుచుకోలేదు, నేను ఇండస్ట్రీ బిడ్డగా ఉండదలుచుకున్నాను, ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా, ఏ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒక తండ్రిగా లేకపోతే ఒక బిడ్డగా నా సహాయం నేను అందిస్తాను, కానీ పెద్దరికం మాత్రం నాకు వద్దు పక్కకి. ఎంత బాధపడబోతే అని ఉంటాడు, ఆ బాధ పెట్టినాడు ఎవరో నాకు తెలియదు, చెప్పలే ఎవరికి కూడా. బహిరంగానే అనౌన్స్ చేశారు ఆ రోజు, అనౌన్స్ చేశారు కానీ ఎవరికి, అది ఎవరు అనేది ఇప్పుడు కూడా చెప్పుకోరు సార్, కనీసం పొరపాటు కూడా మాకు కూడా చెప్పలా. ఇదిగో పలానా ఇట్లాను నా మనసు చూకుమంది, అందుకని నేను చేయలేకపోతున్నాను అనే మాట మాకు కూడా చెప్పలా. ఏ రోజు అడిగాను నేను, అడిగాను నేను ఎందుకు మీరు నిర్ణయం తీసుకున్నారని అడిగితే వదిలేసి అయితే నేను ఇండస్ట్రీ బిడ్డగా ఉంటాను, నేను పెద్దగా అవద్దు, మీరు ఉండండి అంటాడు నన్ను. సార్ నేనంటే నా మాట ఎంతమంది అంటారు సార్, మీరంటే ఒక ఇమేజ్, బ్రహ్మాండమైన ఇమేజ్ ఉంది కాబట్టి మీరు ఏం చెప్పినా వింటారు. నా ఇమేజ్ ఏదో సగటు మనిషిని, నేను యావరేజ్ హీరోని, నేను చెప్తే మీరు చెయ్యండి, మీ వెనక మేమందరం ఉన్నా, మీరు ఏం చెప్తే అది చేస్తామంట అన్నాను చాలాసార్లు, చాలా సందర్భాల్లో. వదిలేయండి మీలాంటి లేకుండా లేవు. దాసనారాయణరావు గారు పోయిన లోటు తెలుస్తున్నారు కదా సార్, బాగా కుస్తీ కాస్త పెద్దరకం, అయ్యో పెద్దరకంలో కుస్తీ కాస్త కాదు, ఏదైనా సమస్య వచ్చిందని చెప్తే ఆ సమస్యను భుజం మీద వేసేసుకొని వాళ్ళందరినీ పిలిపించేసేసి చక్కగా కాంప్రమైజ్ చేసేవాడు. వన్ సైడెడ్గా ఉండేది కదా ఆయన జడ్జిమెంట్. ఓకే, చాలామంది అనేవారు మీరు ఫెడరేషన్